నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని ఆర్బి కేంద్రాలలో ఆగ్ర అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి కె కిషోర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతులు వేసిన పంటలు వాటి వివరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న భూములు వాటిలో ఏ పంటలు వేయాలి అనే విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగ్రో అడ్వైజరీ బోర్డు మండల సభ్యులు నీలం సంజీవరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి రైతులకు అవసరమైన ఎలాంటి ఉపకరణాలు ప్రభుత్వం ద్వారా రాలేదని, కనీసం పంటలకు పీచికారీ చేసేందుకు అవసరమైన స్ప్రేయర్లు ఇతర వ్యవసాయ ఉపకరణాలు ఏమీ కూడా ఇంతవరకు రాలేదని, రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని మండల వ్యవసాయ అధికారి చొరవ చూపి రైతులకు అవసరమైన ఉపకరణాలు త్వరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు. నా పేరు కిషోర్ బాబు, నేను మండల వ్యవసాయ అధికారిని. ఈరోజు మనం మండల స్థాయిలో అలాగే రైతు భరోసా కేంద్ర పరిధిలో కూడా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ అగ్రో అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు మనం ఈ ఖరీఫ్ అనేది మనకు మొదలవుతుంది మన జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో అంతా కూడా. దీంట్లో ఈ స్థాయిలో మనం రైతు భరోసా స్థాయిలో ఏమేమి పంటలు వేయబోతున్నారు, వాటిల్లో మనం ఏమి పంటలు వేసుకుంటే బాగుంటుంది, అట్లాగే ఈ పంటలలో మనం ఏమన్నా చెడుపళ్ళు రాబోయే చెడుపళ్ళు కానీ సాగు సమస్యల గురించి చర్చించుకోవడంతో పాటు అంతలో ఎంత ఏరియా మనకి ఖరీఫ్లో పడుతుంది, దానికి ఈ ఖాళీ ఉన్న పొలాల్లో ఏ ఏ పంటలు మనం వేసుకుంటే మంచిది, లేదా ఖాళీ ఉన్న పొలాల్లో మనం జీలుగా జనుమ పిలిపిస్తాయి చల్లుకోవడం, వాటితో పాటు మన వ్యవసాయ శాఖ నుంచి ఏమేమి స్కీములు ఇస్తున్నాము అంటే మనకి రైతు భరోసా కానీ అట్లాగే ఈ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా స్కీమ్స్ గురించి కూడా ఈ మన సలహా మండలి మన పై అధికారులు తెలియజేసి రైతులకి ఎక్కువ లబ్ధి పొందడానికి మనం కృషి చేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రైతు భరోసా కేంద్ర అన్ని సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్ర ప్రసిద్ధిలో కూడా ఈ సమావేశాన్ని నుంచి మనం ఒక రిపోర్ట్ మనం తీసుకొని అవన్నీ కూడా మనం కన్సాలిడేట్ చేసుకొని మండల లెవెల్లో మనం పై అధికారులతో పంపించి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొని మనం మిగతా రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్లో లబ్ధి పొందేటట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. నా పేరు సంజీవరెడ్డి. ఈ వ్యవసాయ గవర్నర్లో మండల కమిటీ రాజిస్తారు పోస్ట్ ఇచ్చారు మన ఏఈ గారు, ప్రసాద్ గారు, మన రైతులు ఇక్కడ సమావేశం అయ్యారు ఈరోజు. ఇక్కడ ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం సమావేశం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ వరిలో ఈసారి వచ్చేసి మోము పిప్పు తెగులు వచ్చింది, అది అసలు అరికట్టలేకున్నారు. దాన్ని సార్ దృష్టి తీసుకొచ్చాము. సార్ దాని గురించి సలహా చెప్పారు. ఇట్లా జావల గురించి, బత్తాయి గురించి, ఈ ఆక్వా గురించి వాటి సలహాలు ఇచ్చారు. వాటికి కావాల్సినవి కూడా సమగ్రాలు కనుక్కొని చెప్తామని చెప్పారు. మాకు ప్రస్తుతానికి స్పేర్లు అవి రావటం లేదు. అసలుకి పవర్ స్పేర్ కానీ తైవాన్ పంపులు కానీ ఏవి కూడా రావట్లేదు. అగ్రికల్చర్గా గొర్రెలు నాగేలి రైతులకు సంబంధించిన ఏవి కూడా రావట్లేదు. అవి కొంచెం తొందరగా వచ్చేదానికి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది పెద్దల దృష్టి తీసుకెళ్లేసి ఏడీ గారి దృష్టి తీసుకెళ్లేసి జింకు గాడి డ్రిప్ కూడా రావడం లేదు. అగ్రికల్చర్ సంబంధించి కొన్ని సామాన్లు ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఏమి రావట్లేదు. హార్టికల్చర్ అగ్రికల్చర్.